మోకల్ మీద కుట్రా అదేం తప్పు చేసి ఉండదు మూతి మూతి మీద కుట్రాండ మళ్ళీ నోట్ లేకూడదు అందుకేమన్నానరా అయినవో లేకపోతే నేరుగా నాకాడికి వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు పాతిక సాల్దంట టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గంత డీల్ పెట్టుకుంటావురా నువ్వు దాగి సడవాడు తెల్లారి నుండి కొట్టి కొట్టి అలసిపోయిండ్లా ఎప్పుడు చూడు పనికిమాలిన రచ్చ ఎంపీ గారు పుష్ప కూర్చో చెప్పండి ఎంపీ గారు ఏసైనా అనాగేష్ గారు ఎత్తుకుపోయినా ఉంటున్నా వాళ్ళన్న నా గడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు ఈ దూరం గడిసాయబ్బా మరి మాట్లాడతా నీతో రనిప్పుడే చంపేసిన ఎంపీ గారు మీరు 5 నిమిషాల ముందు చేసి ఉండాల్సింది కదా అట్టాని పీక్కోసే కత్తి కడుగుతాన్నా ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే ఎంపీ గారు ఇట్లాంటిదేనా ఉంటే ముందే చెప్పుండ మనిషి పేణం కదా తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయే అంతే స్వామి ఉండేదా అదిరా కథ ఒరే నాగేశ అవతల నేను పెద్దానికి మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతుండ్లా బామ్మద్దే కోసేరాన్ని నేలంతా కర్రు కళ్ళు చేసి పడేస్తాడారు శుద్ధంగా తుడిచిపెట్టండి మొత్తం ఏంది పుష్ప ఇట్టా వచ్చుండవో కొండారెడ్డి ఎట్టుండాడు బాగుండాడన్నా అన్నా కలర్ కలిపినా ఏంది ఇది బ్లాకేనా బ్లాక్నా పోయిన తూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా అందరి ముందు రోత రోత అయిపోయి ఉండదు అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్నా నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా ఏది అనికే చూపి ఏయిరా చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడో గిలగిల కొట్టుకునే లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇడికి మీకేమే నా కాడికి సరుకు చేర్చనీకి 2 చెక్ పోస్టులు దాటితే చాలు కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా ఎంత కష్టం అప్ప అదే అవునన్నా చాలా కష్టం నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది ఉండదు ఆ ఎస్ఐ మణికండన్ కడుండ్లా 100,000 రూపాయలు అడిగినాడు అరణయాలు సరే అట్ట అయితే సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే సరుకు చెన్నై చేర్చేసినావా నీకేం పనిరా చేర్చి నీకే నువ్వు చెప్పి 5 లక్షలు ఏం మాత్రం సరిపోట్లే టన్ను కోట అయితే చెప్పనా నీకు అమ్ముతాను నేనా కోట ఏందన్నా ఈయనంటే ఊడి ఓడికి నమ్ముతాను అన్నాడు చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా మళ్ళీ కొత్త దీనికే ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు 50 అడిగిన దానికి మూడు గొంతు కోసినావు నువ్వు కోట అడుగుతా ఉండవు కనబడ్డానులే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చినా కొను చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే అందుకే కోట అడిగినా కరెక్టే కదనా నో టన్ను కోట అయితే చెప్పనా లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా వస్తానన్నా ఊరురే ఊరిది పాసుగల్ల నో ఇది బ్లాకే అన్నా నీకేం దిగులొద్దా రంగు వేసుకో ఏంది బాబు నట్టా ఇడ్చేసి ఉండవా నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా ఉండవో ఒకటి సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడతా ఉంటే షాక్లో ఉన్నా బావా నేను ఏమన్నా మీ అక్కతో కల్లో ఉండానా నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి అనవసరంగా వదిలేసాం బావా వేసేసి ఉండాల్సింది ఏంది సింగరెడ్డి అవునా
ఫోన్ చేసుకున్నారా? నో మురుగనన్నా వనకన్నా, నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా. ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోట్లే, డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా? సరియా దొబ్బా, సరుకు చెన్నై సేరిపోయి ఉండా సామే. సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా. సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో, 83 84. నువ్వు విడిసేసినావు కాబట్టి నేను పోలా, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ ఫైరా